శ్రీరామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి నేటితరం వెండి తెర బుల్లితెర కంప్యూటర్ తెర సెల్ తెర ఈ తెరల మాటన పడి మానసిక వికారాలకు గురై లక్ష్యాన్ని మరిచిపోతోంది నేడు మానసిక విజ్ఞానం చంద్రమండలాన్ని తాకేటంత ఎత్తుకు ఎదిగిందని ఆనందిస్తున్నామే ఆనందిస్తున్నామేగాని మానసిక వికాసం చెందని మనుషుల ప్రవర్తన అధ పాతాళానికి దిగజారిపోతుందనే విషయాన్ని విస్మరిస్తున్నాం నేటి సమాజంలో ఎక్కడ చూసినా అన్యాయాలు అక్రమాలు అత్యాచారాలు ఆత్మహత్యలు ఈ దురాగతాలకు అసలు కారణం ఆధునిక విజ్ఞానంతో పాటు అంతరాత్మ వికసించకపోవటమే భస్మాసురుడు తన లక్ష్యాన్ని మరచి అనుగ్రహించిన ఆదిదేవుణ్ణే అంతం చేయాలనుకున్నాడు విష్ణుమాయారూపిణి అయిన జగన్మోహినిని చూసి మోహితుడై తన వినాశనానికి తానే కారకుడయ్యాడు అలాగే ఈ యుగంలో ఆధునిక పరికరాలను మన లక్ష్య సాధనకు ఉపయోగించుకోకుండా వాటిని దుర్వినియోగం చేస్తుండటం వల్ల అవే నేడు జగన్మోహిని రూపాలుగా మారి మానసిక వికారాలకు గురిచేస్తున్నాయి లక్ష్యాన్ని మరిపించి వినాశనానికి దారితీస్తున్నాయి ఈ దుస్థితి నుంచి బయటపడాలంటే ఆధునిక పరికరాలను ఎంతో అప్రమత్తతతో వినియోగించడం ఎంతైనా అవసరం నేడు ఆధునిక విజ్ఞానం పేరుతో పాశ్చాత్యులను అనుకరిస్తున్నారు మాతృవత్తు పరధారేషు పరస్త్రీ తల్లితో సమానం అన్న మన మహోన్నత సంస్కృతిని మరిచిపోయి స్త్రీజాతిని అగౌరవపరుస్తున్నారు వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు కన్న తండ్రిలా కాపాడాల్సిన విద్యాధికారులే విద్యార్థునులపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు సోదరిలాంటి యువతులపై తోటి విద్యార్థులు వేధింపులు దాడులు జరుపుతున్నారు ఆఖరికి హత్యలు చేయటానికి కూడా లేదు ఈ దురాగతాలన్నిటికీ కారణం విద్యావంతులు విజ్ఞాన ఖనులే కావటం విచిత్రం స్త్రీలను అవమానపరిచిన వారు అణగదొక్కటానికి ప్రయత్నించిన వారు తమ వినాశనానికి తామే కారుకులయ్యారని తెలియజేసే ఉదంతాలు మన చరిత్రలో ఎన్నో ఉన్నాయి నిండు సభలో ద్రౌపదిని అవమానపరచటం వల్ల ఆమె శోకాగ్ని కౌరవులనందరినీ నశింపచేసింది సీతాదేవిని అపహరించిన రావణాసురుడు తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు ఇఫ్ యూ డు నాట్ రైజ్ ద ఉమెన్ హూ ఆర్ ది లివింగ్ ఎంబాడిమెంట్ ఆఫ్ ది డివైన్ మదర్ డోంట్ థింక్ దట్ యు హవ్ ఎనీ అదర్ వే టు రైజ్ స్వామి వివేకానంద స్త్రీమూర్తులు సాక్షాత్తు జగన్మాత ప్రతిరూపాలే అలాంటి స్త్రీల కన్నీళ్లు తుడిచి కష్టాలను తొలగించి వారి శ్రేయస్సుకోసం పాటుపడని ఏ దేశమూ పురోగమించదు కాబట్టి స్త్రీలను గౌరవించడం మీదే దేశాభివృద్ధి ఆధారపడి ఉంది నేడు మనందరం ఆశించేది రామరాజ్యం కాని రామరాజ్యం మళ్లీ వస్తుందో లేదో తెలియదు కాని కనీసం రావణరాజ్యం వచ్చినా మేలే అనిపించే విధంగా నేటి సమాజంలో పరిస్థితులు చోటుచేసుకున్నాయి కామాంధులు తమ మోహావేశానికి ప్రేమ అనే ముసుకు తొడిగి భ్రమపెట్టి స్త్రీలను వేధిస్తున్నారు తిరస్కరిస్తే వారిపై దాడులు జరుపుతున్నారు చివరకు హత్య చేయడానికి కూడా వెనుకాడటంలేదు ఈ అరాచకాలన్నీ చేస్తున్న మానవుల కన్నా దానవులే మేలనిపిస్తుంది ఎందుకంటే రావణాసుడు అపహరించి తెచ్చిన సీతమ్మను అశోకవనములో బంధించాడు తనను వివాహం చేసుకోవడానికి సమ్మతించాల్సిందిగా ఎన్నో విధాలా భయపెట్టాడు కాని ఆ దానవరాజు ఆమెపై దాడికో హత్యకో పాల్పడలేదు అందుకే రావణుడు అసురుడైనప్పటికీ నేటి కామాసురులతో పోలిస్తే అతడి ఎంతో మేలు శోకతప్తురాలైన సీతముతో రావణుడు పలికిన మాటలే అందుకు నిదర్శనం సీత పరస్త్రీలను మోహించడం పరుల భార్యను అపహరించడం రాక్షసులమైన మాకు ధర్మసమ్మతమే అయినా నేను నా స్వధర్మాన్ని పాటించడం లేదు నువ్వు నన్ను వివాహమాడటానికి అంగీకరించనంతవరకు నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకను మాధవునిగా మారాల్సిన మానవుడు ఇవాళ ఆ దానవుని కన్నా హీనస్థితికి దిగజారటం నిజంగా శోచనీయం జన్మనిచ్చి పోషించే ఆ చల్లిని తల్లే అవసరమైతే తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తుంది విపరీత పరిస్థితులు ఏర్పడినప్పుడు అరాచకాలు పెచ్చిరెళ్లినప్పుడు వాటిని అరికట్టటానికి ఆ సుకుమార సుందరమూర్తే రౌద్రరూపము దాల్చి దుష్టులను శిక్షిస్తుంది స్త్రీమూర్తి రౌద్రరూపమే దుర్గాదేవి అంశం కామాంధుడైన మహిషాసురుడి దుశ్చర్యలతో హరిహరి బ్రహ్మాది దేవతలంతా బాధలకు లోనయ్యారు అప్పుడు ఆ మహిషాసురుణ్ణి వధించడానికి సకల దేవతల అంశలన్నీ కలిసి ఆవిర్భవించిన మహామాయా స్వరూపిణే దుర్గాదేవి పరాధీనురాలు అమాయకురాలు అబలా అని అందరం అనుకునే ఆ స్త్రీమూర్తే అరాచకాలను నియంత్రించడానికి దుర్గాదేవిగా రుద్రరూపం దాల్చి సమాజములోని రాక్షసత్వాన్ని అణిచివేస్తోంది సర్వశక్తి స్వరూపిణీ స్థితి లయకారిణి అయిన ఆ జగన్మాతకు ప్రతిరూపం స్త్రీ ఆప్యాయత ఆదరణలను పంచి అందరికీ అన్నం పెట్టి పోషించే స్త్రీలోని మాతృస్వరూపమే ఆ అన్నపూర్ణాదేవి మనకు తొలి మాటల్ని నేర్పి జ్ఞానాన్ని ప్రసాదించే తొలిగురువు అయిన మాతృమూర్తే విద్యాదాయిని అయిన సరస్వతీదేవి ఆనందమనే సంపదతో మనల్ని నిత్యం సంతృప్తిపరిచే తల్లే లక్ష్మీదేవి ఇలా ముగురమ్మలు కలిసి భూమిపై ఒకటిగా వెలిసిన దేవతే స్త్రీమూర్తి అందుకే దేవతలు సైతం ఆ దేవతామూర్తిని మాతృమూర్తిగా భావించి ర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమో నమః సకల జీవరాశుల్లోనూ మాతృరూపములో ఉన్న దేవికి పదే పదే నమస్కారాలు అని స్థుతించారు సర్వజీవుల్లోనూ ఆ జగన్మాతే నివసిస్తోందని అంటూ శ్రీరామకృష్ణులు ఒక కథ చెప్పారు ఒకసారి వినాయకుడు పిల్లితో ఆడుకుంటూ తన గోళ్లతో గీరాడు ఆట ముగిసిన తరువాత అతడు తన తల్లి పార్వతీదేవి వద్దకు వెళ్లాడు అప్పుడు ఆమె ముఖంపై గోళ్లతో గీరిన గాయం కనిపించింది తల్లి ముఖంపై ఆ గాయన్ను చూసి ఆశ్చర్యంతో వినాయకుడు అమ్మా నీ ముఖంమీద ఆ గాయం ఎలా అయింది అని అడిగాడు అందుకు పార్వతీదేవి నాయనా నువ్వే నన్ను గాయపరిచావు అని బదులిచ్చింది అది విన్న వినాయకుడు నివ్వెరపోయి అమ్మా నీను నిన్ను ఎప్పుడు గాయపరిచాను నాకు గుర్తులేదే అన్నాడు ఈరోజు ఉదయం నువ్వు పిల్లిని నీ గోళ్లతో గీరి గాయపరిచావు కదా ఆ సంగతి మరిచిపోయావా అని పార్వతీదేవి ప్రశ్నించింది వినాయకుడు అవునమ్మా నిజమే కాని నేను పిల్లిని గోడతో గీరితే నీకు గాయమెలా అయింది అని సందేహాన్ని వ్యక్తపరిచాడు అప్పుడు పార్వతీదేవి నాయనా ఈ చరాచర జగత్తులో నేను కానిది ఏదీ లేదు సర్వజీవుల్లోనూ ఉన్నది నీనే అందువల్ల నువ్వు ఎవరిని గాయపరిచినా నన్ను గాయపరిచినట్లే అని చెప్పింది అప్పుడు వినాయకుడు అందరిలోనూ ఉన్నది జగన్మాతే కాబట్టి ఇక మీదట ఎవరికీ హాని తలపెట్టను అలాగే స్త్రీలనందరినీ తల్లిగా భావించి పూజిస్తాను అని నిశ్చయించుకున్నాడు మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే విద్యా వైజ్ఞానిక ఆర్థిక రంగాల్లో అభివృద్ధిని సాధించాలన్నది నివివాదాంశమే కాని నిజమైన ప్రగతి పాటు సమాజంలో శాంతి కూడా వెల్లివిరిసినప్పుడేనన్న విషయాన్ని మరిచిపోకూడదు అందుకు మనం మనుహితవచనాల్ని ఒకసారి గుర్తు చేసుకుందాం ఎత్ర నాజస్థు పూజ్యంతే రమంతే తత్ర ఎత్రైతాస్తు తాస్తు నపూజ్యంతే సర్వాస్తత్రా అఫలాహ క్రియా ఎక్కడైతే స్త్రీలు ఆరాధింపబడతారో అక్కడ దేవత్తులు నివసిస్తారు స్త్రీలను గౌరవించని నాడు ఏ కార్యమూ సిద్ధించదు దట్ కంట్రీ అండ్ దట్ నేషన్ విచ్ డు నాట్ రెస్పెక్ట్ ద ఉమెన్ హ్యావ్ నెవర్ బికమ్ గ్రేట్ నార్ విల్ ఎవర్ బి ఇన్ ఫ్యూచర్ కాబట్టి స్త్రీమూర్తి భాగ్యదాయని అని భావించి గౌరవించడం ఎంతైనా అవసరం స్త్రీని గౌరవించని ఏ దేశమూ ఇంతవరకు అభివృద్ధి చెందలేదు ఇక ముందుకూడా అభివృద్ధి చెందదు అని అంటారు స్వామి వివేకానంద సర్వజీవుల్లోనూ ఉన్నది ఆ జగన్మాతేనని ఆ ముగురమ్మల ప్రతిరూపమే ఇలలో వెలిసిన స్త్రీరూపమని గ్రహించి ఇకనైనా వారి పట్ల పూజ్యభావం కలిగి ఉందాం గౌరవభావంతో మెలుగుదాం అప్పుడే సమాజం శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లుతుంది